వైట్ పేపర్ అచ్చ తెలుగులో తెల్ల కాగితం. దీన్ని రాజకీయాల్లో శ్వేతపత్రం అంటుంటారు. అంటే ఇందులో పేర్కొన్నవన్నీ వాస్తవాలని అర్థం. 2014 ఎన్నికల్లో గెలిచాక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకదాని తర్వాత ఇంకొకటి వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, విద్యుత్ సంబంధించి ఇంకా చాలా అంశాల గురించి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవి శ్వేతపత్రాలు కాదు, పచ్చపత్రాలనే ఆరోపణలు వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు శ్వేతపత్రం డిమాండ్ చంద్రబాబు ముందుకొచ్చింది. ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం కోసం డిమాండ్ చేయడం, దాన్ని చంద్రబాబు లైట్ తీసుకోవడం మామూలే. కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం గురించి అడిగితే చంద్రబాబు నుంచి స్పందన కాస్త సీరియస్గా వచ్చింది. ఎందుకు ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్పై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ అంశం మీదైనా శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయొచ్చు. ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా నారా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో. అయినా శ్వేతపత్రం పేరుతో పచ్చపత్రాన్ని విడుదల చేయడం చంద్రబాబుకి అలవాటే. చాలా తేలిగ్గానే పవన్ డిమాండ్కి ఓకే చెప్పేసి ఉండాల్సింది, కానీ చంద్రబాబుకి కోపం వచ్చింది. దానికి కారణం ఏమై ఉంటుందో. పోలవరం ప్రాజెక్టు నా కళ, ఆ కళని సాకారం చేసి తీరుతా అంటూ చంద్రబాబు నాయుడు హడావిడి చేస్తున్నారు. కానీ అక్కడ కేంద్రం నుంచి నిధులు రాకుండా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఒక్కడూ కూడా ముందుకు తీసుకెళ్లలేరు. అది అసలు సమస్య. గడిచిన 3.5 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. పోలవరం ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు 51% పూర్తయిపోయిందని చంద్రబాబు చెప్తున్న విషయం తెలిసిందే. వైఎస్ హయాంలో అసలేమీ జరగలేదన్న చంద్రబాబు మాటలే నిజమనుకుంటే 51% పనులు గడిచిన 3.5 ఏళ్లలో పూర్తయ్యాయి అనుకుందాం. ఆ లెక్కన మిగతా 49% పనులు పూర్తవడానికి ఇంకో 3.5 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది కదా. కానీ 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని చంద్రబాబు కథలు చెబుతున్నారు. ఇంకో పక్క పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం బ్రేక్ వేసింది. దానికి కారణము లేకపోలేదు. కేంద్రం విడుదల చేసిన నిధులకు చంద్రబాబు సర్కారు లెక్క చెప్పడం లేదు. ఎంత ఖర్చు చేశారో, ఎంత పక్కదారి పట్టిందో ఎవరికి తెలియని పరిస్థితి. శ్వేతపత్రం అంటూ విడుదల చేస్తే అది పచ్చపత్రమైనా సరే అందులో ఖచ్చితంగా దొంగ లెక్కలు బయటపడిపోతాయి. ఆ లెక్కలన్నీ కేంద్రం పసిగట్టేసిందా, అంతే సంగతులు. అది చంద్రబాబు భయం. వైట్ పేపర్కి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు ఆ వైట్ పేపర్ల పేరు చెబితే ఎందుకు అనిపోతున్నారో అర్థమవుతోంది కదా.